వనితా విజయ్ కుమార్ గారు ఒకప్పటి ఫేమస్ హీరోయిన్. ఈమె ఎవరో కాదు, ఈమె తల్లిదండ్రులు తమిళ్ యాక్టర్ విజయ్ కుమార్, ఫేమస్ ఓల్డ్ హీరోయిన్ మంజుల గారి పెద్ద కుమార్తె. ఈమె అక్టోబర్ 5, 1980లో తమిళనాడులో జన్మించారు. ఈమె 1995లో ఇప్పటి ఫేమస్ హీరో విజయ్ గారితో చంద్రలేఖ అనే మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తర్వాత 1999లో దేవి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా వనిత గారు తెలుగు, తమిళ, కన్నడ భాషలు కలిపి మొత్తం 20కి పైగా సినిమాల్లో నటించారు. ఇక వనిత గారి వ్యక్తిగత విషయానికి వస్తే, ఈమె 2000వ సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరికి ఒక కుమారుడు, 2 ఆడపిల్లలు కలరు. అయితే వీరు 2007వ సంవత్సరంలో డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న అదే సంవత్సరంలో బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఆనందరాజ్ని 2వ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు కలరు. తర్వాత అతనితో కూడా 2010లో డివోర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత 2020వ సంవత్సరంలో పీటర్ పాల్ అనే ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారు. ఇలా ముచ్చటగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు మన హీరోయిన్ దేవి గారు. ఇక దేవి గారి సిస్టర్స్ విషయానికి వస్తే, ఈమెకి 2 సిస్టర్లు కలరు. వారెవరో కాదు, ఒకప్పటి ఫేమస్ హీరోయిన్స్ ప్రీతి అండ్ శ్రీదేవి. ప్రీతి గారు రుక్మిణి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. శ్రీదేవి గారు ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.